నమస్తే, వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతలు గాలడి అంకెలతో తృప్తి చెందుతున్నారని ఎద్దేవా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయొద్దంటూ సాగిన భారీ ర్యాలీ, అందరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక పారిశ్రామిక విధానాలపై ధ్వజమెత్తిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు వివి రాఘవులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమిస్తామని వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్లాంట్ జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరిక. పార్టీ జెండాలు పక్కన పెట్టి అందరూ సమిష్టిగా పోరాడాలంటున్న మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్. ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళనతో గర్జించాలని పిలుపు. విశాఖ ఉక్కు కర్మాగారం జోలికొస్తే తరిమి కొడతామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా కాపాడేందుకు ఎలాంటి పోరాటాలు త్యాగాలకైనా తమ పార్టీ సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రానికి తేల్చి చెప్పారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, గతంలో వాజ్పేయీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఉపక్రమిస్తే దానిని ఆనాడు తమ పార్టీ సమర్థవంతంగా అడ్డుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారు చేతకానితనం వల్లే కేంద్రం ప్లాంటు ప్రైవేటీకరణకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్లాంటు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకునేందుకు పోరాటం సాగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రాణాలు త్యాగాలు చేసిన పోరాట యోధుల సేవలను వృధా కానివ్వకుండా ప్లాంటును కాపాడుకుంటామని మరోమారు లోకేష్ పునరుద్ఘాటించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగేందుకు కృషి చేస్తామన్నారు. ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే మిమ్మల్ని తరిమి తరిమి కట్టే రోజు తొందరలో పాస్కో తీసుకో దిగుతున్నారు. ఇక్కడ చరమం ఓల్చుతున్నాం. గతంలో 32 మంది రైతుల ఆత్మ చనిపోయారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అమరావతి ప్రాంతం నుంచి ఆనాటి శాసన సభ్యుడు అమృతరావు గారు ఇక్కడ దీక్ష కూర్చుని కూడా, ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షకి కూర్చుని కూడా చనిపోవడం జరిగింది. నేను పుట్టిన దగ్గర నుంచి ఉక్కు గుర్తు, విశాఖపట్నం అంటే ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం, ఇల్లు కట్టాలంటే విశాఖ ఉక్కు తీసుకురండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకేమో లాభాలు చూస్తారు, కానీ ఆంధ్రులకి ఇది ప్రాణం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. బీసీల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం అత్యధిక కార్పొరేషన్లు చేసిందన్నారు. కార్పొరేషన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు ఆయన. నగరంలోని వెలమ భావన
ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు వెలమ సంఘం నేతలను సత్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు మాట్లాడుతూ బీసీలందరూ సంఘటితంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం నేతలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. క్రమశిక్షణ ఉండాలి, అలాగే పెద్దల్ని గౌరవించుకుంటూ మనందరం సంఘటితంగా కలిసి పనిచేస్తామని మీకు తెలియజేస్తుంటూ, ఇప్పటికే మీ అందరికీ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే, చెప్పాలంటే అనుభవంలో కానీ ఇతర విషయాలు నేనే చిన్నవాడిని. ఆ అదృష్టం కొద్ది ఒకసారి పదవులన్నవి వస్తుంటాయి, మిమ్మల్ని మారుతుంటాయి. అది పదవే ఒకటి గొప్పది కాదు, వ్యక్తిత్వం అలాగే ఇతర అనేక అంశాలు ఒక వ్యక్తి గౌరవాన్ని పెంచేవి ఉంటాయి. మరి గతంలో పెద్దలు అనేక మంది మన జాతికి, మరి జాతి ఉన్నతికి పనిచేసినటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. మన ముందుకెళ్ళడానికి సరైనటువంటి సూచనలు సలహా తీసుకోవాలి. కూర్చోబెట్టాడంటే వెలమ సంఘానికి రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత కల్పించాడో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. పదవులు అనేటువంటిది సమీకరణలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీరందరూ కూడా ఆశించుండొచ్చు ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉంటే బాగుంటుందని చెప్పి, కానీ రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మన వెల సంఘానికి కూడా ఉండాలి. అటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి కులం ఏదైనా ఉందంటే అది వెలమ కులం అని చెప్పి ఎవరిని పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మళ్ళీ అటువంటి బాగా బడా ఆసాములు లేకపోతే ఇంకా అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పెడతారేమో అని చెప్పి, ఇంకా ఆల్రెడీ ఆర్ఎన్బి ఉంది కనుక ఇంకోటి ఇస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ ఊహించిన దానికి అతీతంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వడంతో పాటు, ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ ఇవ్వడం అనేది ఏదైతుందో ఒక పెద్ద సందేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు అందరూ సమిష్టిగా పోరాడాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. పార్టీ జెండాలకు అతీతంగా సమైక్య పోరాటం సాగించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం నగరంలో మహా ర్యాలీ జరిగింది. ర్యాలీలో పలు పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, పాత్రికేయులు, కవులు, రచయితలు, మేధావులు, కళాకారులు పాల్గొన్నారు. ముందుగా ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తితో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మహా ర్యాలీని నారాయణమూర్తి ప్రారంభించారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం ప్రాంగణం వరకు సాగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ర్యాలీ సాగిన పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే యోచన కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. అన్ని రాజకీయ పక్షాలు, అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ పొలిటికల్ ఎజెండా, పార్టీ ఏవైనా సరే, ఏ ఎజెండా కావచ్చండి, ముందు ప్రజల సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్, స్టీల్ సిటీ యొక్క ఉనికిని, గౌరవాన్ని, ఉత్తరాంధ్ర అస్తిత్వాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మమానాన్ని, ఈ విశాఖ ఉక్కుని ప్రైవేట్ వరకు కానీకుండా పబ్లిక్ సెక్టర్గా ఉంచి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని తల ఎత్తుకుని చేయాలని నేను కోరుకుంటూ ఈ ఉద్యమ సంఘం తిరుపతి కూర్చోండి. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రైవేట్ పరం పాకుంటారా రక్షించుకోవడానికి ఈ కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఒక్కరి బాధ్యతే కాదు, ఇవాళ అందరి ప్రజల బాధ్యత. ఎందుకంటే ఈరోజు మనం ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం పోరాటం చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ ఇది. ఈ ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల ప్రజావేదిక ఏర్పడింది. ఇది రాజకీయంగా కాకుండా రాజకీయేతర పక్షాలన్నీ కూడా, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, కార్మికులు, ప్రేక్షకులు
దళిత సంఘాలు అన్ని ఏకమై ఈ ఒక వేదిక మీదకి వచ్చినాయి. ఇది నిరంతరం పోరాటం చేసి మన ఉక్కు బంతిని మనం రక్షించుకునే వంతరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీకి ఎదురు లేదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని, రెండో విడత ఎన్నికల ఫలితాల్లో తేట తెల్లమైందన్నారు. ఫలితాలపై టీడీపీ నేతలు కాకిలెక్కలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు బొత్స. మొదటి దశ అయిపోయింది, రెండవ దశ కూడా నిర్ణయం అయింది, ఇక మూడో దశలో ఆరంభమవుతుంది. మూడో దశలో ఉన్నాం. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3244 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సిపికి 2637, అది టీడీపీకి 598. మా పార్టీ రెబల్స్ అలాగే మిగతా పార్టీల నుంచి ఎన్నుకున్న వాళ్ళు మిగతా 99 అయ్యారనేది గత ఎన్నికలు జరిగిన తర్వాత మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాము. దానికి సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఎంతెంత మంది గెలిచారు, ఏం గెలిచారు, ఫోటోతో సహా అవి ప్రకటించడం కూడా జరిగింది. మా పార్టీ సానుభూతి గెలిచారనే అంశాన్ని. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ నేత జోగినాయుడు పిలుపునిచ్చారు. రాష్ట ప్రభుత్వ అవినీతి అక్రమాలు వైఫల్యాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. అనకాపల్లి జీవీఎంసీ 80వ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జిల్లా అర్బన్ కార్యదర్శి బి జోగినాయుడు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా అభివృద్ధిలో శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైనా 1 కిలోమీటర్ రోడ్డు కానీ కాలువలు కానీ నిర్మించడం జరిగిందా అని ప్రశ్నించారు. తుగ్లక్ పరిపాలనను మరిపించే విధంగా నేడు జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. పేదలకిచ్చే ఇళ్లు పట్టాలలో సైతం పేదలను మోసం చేస్తూ తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, మోసపూరిత రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. అదేవిధంగా రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్త సైనికుడిలా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి మన నాయకులకు గిఫ్ట్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేపు రాబోయే గ్రాడర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఏ రకంగా వ్యూహరాత్మకం చేయాలి, కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిలాగా రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేసి అనకాపల్లిలో 5 వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లాలనే దాని మీద కూడా చర్చను జరిగింది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈనాడు కూడా ఇలాంటి పరిపాలనని ప్రజలు చూడని పరిస్థితిలో ఈవేళ ప్రజలు చూస్తున్నారు. కొత్త పద్ధతిలో బెదిరింపులు ఇవాళ పాల్పడతారు ప్రతి ఒక్కరి మీద కూడా. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు ఎవరికీ భయపడ్డావు, ప్రజా వ్యతిరేక విధానాలని వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏ రకంగా ప్రవర్తించాలనే దాని మీద ఇవాళ ముఖ్యంగా చర్చ జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుల్లో పనిచేసి అనకాపల్లిలో 5 వార్డులు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి మా నాయకులకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రజలందరిపైనా ఉందన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణకు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సమైక్యంగా పోరాడి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆలోచన ప్రజలెలా పోరాడి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యాక్టరీ స్థాపన సాధించుకున్నారో అదే స్ఫూర్తితో, అదే పట్టణంతో, అదే ఐక్యతతో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడంలో, ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందని మేము సిపిఎంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ రంగాన్ని, ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, బీజేపీ ప్రతినిధులు చెప్తున్న వాదనలు చాలా మోసపూరితమైన వాదనలు. మొత్తం దేశ సంపదలంతటినీ తమ వింతలు కట్టబెట్టడానికి, కార్పొరేట్ సంస్థలకి కాల్చవగా అమ్మడానికి వారు తీసుకున్న నిర్ణయాల్ని మరుగుపరిచి ప్రజలను బాగుపెట్టి ప్రభుత్వ రంగం మీద అపవాదులు వేసి ఆ రకంగా దేశ భవిష్యత్తుకే ప్రమాదం బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెస్తున్నది. పార్టీ నేతలు, కార్యకర్తలు జీవీఎంసీ ఎన్నికలకు సమాయత్తం కావాలని వైసీపీ నేత కేకే రాజు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయానికి చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు పిలుపునిచ్చారు. 43వ వార్డులోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో అక్కయ్యపాలెం దాడి రామ్మూర్తి కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ మాట్లాడుతూ, రాబోయే జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుండి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జగన్తోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలకి, అక్క చెల్లెములందరికీ కూడా తెలుసు, మనకి జీవీఎంసీ ఎన్నికలు జరిగి, ఎన్నికలు జరిగి సుమారు 13 సంవత్సరాలు పూర్తయింది. 2007 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు కూడా విశాఖపట్నానికి నాకు సంబంధించిన జీవీఎంసీ ఎన్నికలు జరగలేదు. ఎప్పుడైనా జీవీఎంసీ కానీ, లేకపోతే గ్రామంలో గ్రామ పంచాయతీ కానీ, స్థానిక సంస్థలకు ఒక బాడీ, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిగి అక్కడ బాడీ ఉంటేనే దానికి నిధులు విడుదలవుతాయి. కేవలం 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విశాఖపట్నానికి ఎన్నికలు జరిగితే ఈ నగర అభివృద్ధికి నిధులు వస్తే, ఈ నగరం అభివృద్ధి చెందడం మొదలు పెడితే అమరావతి ఏ రకంగానే కూడా అభివృద్ధి చెందదు. మనం అమరావతిని, ఎందుకంటే అమరావతిని ఎందుకు అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కేవలం మీరందరూ, మీ అందరి సహకారంతోనే నేను డెఫినెట్ గా గెలాలనుకుంటున్నాను. మీరందరూ ఇక్కడున్న 100 మంది, మీరు 100 మందితో ఓటు వేయిస్తే 10,000 ఓట్లు మనం గెలిచినట్టే. మన వార్డు లో 19,600 ఓటింగ్ ఉంది. సో మనకి 10,000 ఓట్లు వస్తే మనం గెలిచినట్టే. దానికి మీ అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కార్యకర్తలు, బూత్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మీ వార్డు లో అభ్యర్థి ఎవరు అంటే ఉషశ్రీ. ఎందుకు మీరు ఉషశ్రీని గెలిపించుకోవాలనుకుంటున్నారు అంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. స్థానికంగా నేను ఇక్కడ 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అదే వీధిలో చాలా మంది తెలుసు, నేను కేవలం ఆ వీధిలో మనుషులకే పరిమితం అయ్యాను. బట్ ఇప్పుడు నా అదృష్టం మన వార్డ్ అందరికీ నేను సేవ చేయాలనుకుంటున్నాను. ఇదే చెప్పొచ్చు మీరందరికీ, మా ఫ్యామిలీ ఇటు, మా అమ్మగారు వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నా, మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ. ఈ సమావేశంలో వుడా మాజీ చైర్మన్ రవి, వైసీపీ నేతలు దుప్పలపూడి శ్రీనివాస్, జగదీష్, బొడ్డేటి గంగా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి చిహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. కలిసి పోరాడాలని రాజకీయ పక్షాలను కోరారు. కలిసి పోరాడితే ఢిల్లీ వణుకుతుందన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేసి గర్జించిన నాడే కేంద్రం దిగొస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రులకి తలమానికంగా ఉండడానికి సాధించుకున్న ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి, వెస్టిండియా కంపెనీ లేదా గుజరాతీ వ్యాపారస్తులకి లేదా ఇంకో వాళ్ళకి అప్పచెప్పడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా గర్హిస్తున్నాం. ఆ విశాఖ ఉక్కు కర్మాగారం అంటే దాంట్లో ఉన్న మెషినరీ, బిల్డింగ్లు అది మాత్రమే కాదండి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి చిహ్నం అది. ఏ విశాఖ ఉక్కు అయితే ఉక్కు కోసం ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, అక్కడి నుంచి అనంతపురం నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా రగిలిపోయిందో, ప్రాణాలు అర్పించారు. ఏ ఆదిలాబాద్కి ఏ సంబంధం నాకు విశాఖపట్నంకి అనుకున్నారు ఆ రోజు? తెలుగు జాతి గౌరవానికి ఒక చిహ్నంగా ఉండి రెండు రాష్ట్రాల అతిపెద్ద పరిశ్రమగా ఉన్న దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు తప్పదని. జై భారత్, ఐ స్టాండ్ ఫర్ నేషన్, ఆసరా సంయుక్తంగా నిజమైన నాయకులకు నిజమైన నివాళి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆసరా సంస్థ అధ్యక్షులు న్యాయవాది సుల్తాన్ అలీ మాట్లాడుతూ, మనం దేశంలో సుఖంగా బతుకుతున్నామంటే దానికి కారణం మన జవాన్లే అని అన్నారు. జవాన్లను సరిగ్గా రెండేళ్ల క్రితం మన జవాన్లను దొంగదాడితో పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి మన జవాన్లు చేసిన త్యాగం మరువలేనిదన్నారు. దేశానికి ఎందరో మహానుభావులు అందిస్తున్న సేవల ఫలితంగానే నేడు స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించగలుగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జి కిషోర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి సహాయం అందించాలని ఉద్దేశంతో అడ్వకేట్స్ అసోసియేషన్ తోటి కన్జ్యూమర్ రైట్స్ మీద దగ్గర దగ్గర 175 కేసులు ఫ్రీగా చేస్తూ, గత 6 సంవత్సరాల నుంచి ఆసరాతోటి పేదవారికి సహాయం అందిస్తున్న సమయంలో 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:14 భారతదేశంలో జరగకూడని ఒక దుర్ఘటన జరిగిందండి. మన కోసం రాత్రి పగళ్ళు భార్య పిల్లల్ని కూడా వదిలేసి పహారా కాసిన సైనికులు వారి యొక్క విధి నిర్వహణలో వెళ్తున్నప్పుడు దొంగమూకలు దొంగదెబ్బ తీసి వారిపైన బాంబు దాడి పెట్టి 42 మంది సైనికుల్ని పొట్టన పెట్టుకోవడం జరిగిందండి. అయితే భారత పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారత సైనికులు చేస్తున్న వారి యొక్క సేవలు, భారత సైనికులకి ఆ రోజు కరెక్ట్గా జరగవలసిన నివాళులు అందించలేదన్న ఉద్దేశంతో మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 2019 నుంచి ఫిబ్రవరి 14 2020 వ్యాలంటైన్స్ డే, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే కాదు, ఇది వ్యాలంటైన్స్, భారతదేశాన్ని ప్రేమించాల్సిన రోజు. ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక రియల్ ట్రిబ్యూట్ని మనం హానర్ చేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ టైంలో ఎవరైతే సోల్జర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అదేవిధంగా పోలీస్ వారు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, వీళ్ళందరూ చేసే సర్వీసెస్కి ఒక సెల్యూట్ ద్వారా వాళ్ళకి ఒక హానర్ చేస్తున్నాం. ఇది మెయిన్ ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేయాలనుకుంటున్నాం. దీంట్లోని జై భారత్ అసోసియేషన్, ఆశ్రా, అదేవిధంగా ఐ స్టాండ్ ఫర్ ది సభ్యులందరూ పాల్గొన్నారు. వీళ్ళందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ఎలాంటి కులం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ కోరారు. పెన్షనర్స్ భవనంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, పీఆర్సీని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2011 జూలై నెల నుంచి పీఆర్సీ బకాయి ఉందని గుర్తు చేశారు. రాయితీల చెల్లింపులో జాప్యానికి పాల్పడే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సిపిఎస్ రద్దు, 39 సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం దృష్టి పెట్టామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ ఈ నెల 18న ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా
ఉద్యోగ సమస్యలపై నాయకులు చర్చలు జరిపి వాటి పరిష్కారానికి దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పెంటకోట చంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘుబాబు, రాష్ట్ర కార్యదర్శి వినయ్ మోహన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం జరగటం లేదు. గతంలో గత ప్రభుత్వం కొన్ని సమస్యల్ని పరిష్కరించకుండా జట్లం చేసి ఉద్యోగులను ఇబ్బంది పాలు చేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం రాగానే తమ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చాలా ఆశావహ దృక్పథంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సరే వివిధ కారణాల వల్ల తొలుత ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థిరపడడానికి అలాగే ఆర్థికంగా స్థిరపడడానికి వాళ్ళ యొక్క ప్రణాళికని బాగా పరిపాలనా ప్రణాళికను రూపొందించడానికి కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. దాని కొనసాగింపుగా ప్రపంచ మహమ్మారి కోవిడ్ రావడం వల్ల ఒక 10 నెలలు క్యాన్సర్కు భయపడిన అవసరం లేదని ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ, ఆచార్య డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. నేడు క్యాన్సర్ రోగాన్ని నయం చేసేందుకు ఎన్నో మందులు అందుబాటులోనికి వచ్చాయని చెప్పారు. ఆచార్య కూటికుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మురళీనగర్లో ఆత్మ నిర్భర్ కేశదాన్ కార్యక్రమం జరిగింది. క్యాన్సర్ విజేతలకు ఈ కార్యక్రమంలో నాణ్యమైన విగ్గులను డాక్టర్ కూటికుప్పల ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీమోథెరపీ కారణంగా బోడితల అయిన క్యాన్సర్ విజేతలకు విగ్గులను అందజేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ రోగులకు, క్యాన్సర్ విజేతలకు మనోధైర్యం కల్పించేందుకు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుభాదేవి, ట్రస్ట్ సీఈఓ సృజన, డాక్టర్ అశ్విని, డాక్టర్ మధుకర్, వాకర్స్ క్లబ్, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరు ఊడిపోవడం వల్ల వాళ్ళు ముందుకు రండమ్మా, మీ పేరేంటమ్మా, రండి, మీ పేరేంటమ్మా, జి తులసి అమ్మాయి, క్యాన్సర్ ఛాంపియన్. అంటే క్యాన్సర్ ని జయించినటువంటి మహిళ, క్యాన్సర్ ని జయించినటువంటి శ్రీమూర్తి. వీళ్ళందరికీ ఏమవుతుంది, తలపై ఉన్నటువంటి హెయిర్ ఊడిపోవడం వల్ల వారు మానసికంగా కుంగిపోయి ఇల్లు వదలకుండా సమాజంలోకి వెళ్లకుండా వారికి వారు వారి కుటుంబాలకు భారమైపోతున్నటువంటి విషయాన్ని మా పరిశోధనలో తేలింది. 9% మంది క్యాన్సర్ రోగులు తల బోడిదైపోతుందన్నటువంటి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వైసీపీ ఉత్తర నియోజకవర్గం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఉత్తర నియోజకవర్గం వైసీపీ పార్టీ నేతలను ఉప ముఖ్యమంత్రికి నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు పరిచయం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, కార్పొరేట్ అభ్యర్థుల గెలుపుపై కాసేపు ఇరువురు నేతలు మంతనాలు సాగించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో కెకే రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి నేత కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి పార్టీ విజయానికి దోహదపడాలన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి, పరిపాలనా రాజధాని గారే కాకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ నగర అభివృద్ధికి, ఈ నగరంలో సంబంధించిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బరీల్ గ్రౌండ్స్ కానీ, పార్కులు కానీ, ఎడ్యుకేషన్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, స్కూల్స్ కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, ఇలాంటి ప్రజలకు సంబంధించిన కామన్ ఎమ్యూనిటీస్ సంబంధించిన వినియోగించుకునే నిధులు అక్షరాల 3,500 కోట్ల రూపాయల నిధులు మనకు రాకుండా పోతున్నాయి. ఆ నిధులు మనం చేజిక్కించుకుని ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పెందుర్తి ద్రోణంరాజు మెమోరియల్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు చిన్నముషిడివాడలోని ఓ స్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సుమారు 600 మంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు నోకరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ క్రీడను మరింత అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. అనేక మంది యువతి యువకులను గొప్ప క్రీడాకారులుగా తయారు చేయటం జరుగుతుందని, జిల్లాల వారీగా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని, మన రాష్ట్ర క్రీడాకారులు దేశ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నేతలు సతీష్ కుమార్, శిరీష, ప్రేమ్ కుమార్, హరినాథ్ రెడ్డి, ఉమారాణి, గణపతి రెడ్డి, వర్మ పాల్గొన్నారు. ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు కీర్తి శేషులు ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అంటే ఆయన చనిపోయారు, ఆయన పేరు మీద స్మారకంగా ఈ యొక్క కిక్ బాక్సింగ్ 8వ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని ఇక్కడ చిన్నముసిడివాడ మినవరా స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 12, 13, 14 చాలా చక్కగా బాగా చేసుకొచ్చారు మాస్టర్స్, తర్వాత అసిస్టెంట్స్, ఆర్గనైజర్స్ అందరూ చాలా బాగా జరిగింది. ఈ దినము ఇంకా ముఖ్యమైన శుభదినము, కాకపోతే కొన్ని కారణాల వల్ల విఐపీస్ అనువాలు హానర్స్. పురపాలక నగరపాలక సంస్థ, మహానగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎట్టి పరిస్థితిలోనైనా ఈ నెల 17వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రచారం ప్రారంభించగా మరికొందరు వార్డులో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలను ఎన్నికలకు సమాయత్తం చేయటంలో తలమునకలయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్నా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతలు గారడి అంకెలతో తృప్తి చెందుతున్నారని ఎద్దేవా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయొద్దంటూ సాగిన భారీ ర్యాలీ, అందరూ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక పారిశ్రామిక విధానాలపై ధ్వజమెత్తిన సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు వివి రాఘవులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమిస్తామని వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్లాంట్ జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరిక. పార్టీ జెండాలు పక్కన పెట్టి అందరూ సమిష్టిగా పోరాడాలంటున్న మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్, ప్రధాని మోదీ ఇంటి ముందు ఆందోళనతో గర్జించాలని పిలుపు. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.